మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలోని ఓ 3 గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలు వంటి నేరపూరిత కార్యకలాపాలు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చే పాఠశాలలున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. సహజంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు పాఠశాలలు, కళాశాలలు ఉంటాయి. కానీ ఈ గ్రామాల్లో మాత్రం లక్షల్లో ఫీజులు తీసుకుని మరీ దొంగతనాల్లో శిక్షణ ఇస్తున్నారు. రాజ్గఢ్ జిల్లాలోని కడియా, గుల్కేడి, హుల్కేడి గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలు వంటి నేరపూరిత కార్యకలాపాలపై శిక్షణ ఇస్తుంటారు. పిల్లలకు 12 నుంచి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే స్వయంగా వారి తల్లిదండ్రులే ఈ పాఠశాలకు పంపిస్తారు. పాఠశాలలో చేరేందుకు దాదాపు 2 నుంచి 3 లక్షలు చెల్లిస్తుంటారు. అయితే ప్రధానంగా ఇక్కడ దొంగతనం, రద్దీ ప్రదేశాల్లో బ్యాగులు కొట్టేయడం, వేగంగా పరిగెత్తడం, పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు ఒకవేళ దొరికితే వారి దెబ్బలను సైతం తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. ఇక 7 శిక్షణ ముగిశాక పిల్లలను వారి వద్దే పనిలో పెట్టుకుంటారు. దొంగతనాలు చేయడానికి పిల్లలను వినియోగించుకున్నందుకు గాను వారి తల్లిదండ్రులకు పాఠశాలలోని ముఠా నాయకుడి నుంచి 3 నుంచి 5 లక్షల వరకు వార్షిక ఆదాయం అందుతుంది. ఈ పాఠశాలలో శిక్షణ తీసుకున్న వ్యక్తులు దొంగతనాలు, దోపిడీల్లో ఆరితేరి ఉంటారు. వీరిలో ఎక్కువగా మైనర్లే ఉండటం గమనార్హం. మరోవైపు ఆ గ్రామాల్లోకి పోలీసులు వెళ్లాలంటే జంకుతారు. పోలీసులు ఆ గ్రామ పొలిమేరల్లోకి వస్తున్నారని తెలిసిన వెంటనే గ్రామాల్లోని మహిళలందరూ గుమికూడి వారిని అడ్డుకుంటారు. అయితే గతేడాది ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకలో దొంగతనం జరిగింది. కాగా ఆ 3 గ్రామాలకు చెందిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇక జైపూర్లోని హోటల్లో హైదరాబాద్కి చెందిన వ్యాపారవేత్త కుమారుడి వివాహ వేడుకల్లో 1.5 కోట్ల విలువ కలిగిన బంగారం, 100,000 రూపాయలు కలిగిన బ్యాగ్ని దొంగిలించిన ఓ మైనర్ని చాకచక్యంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి ఆధారంగా ఆ ముఠా గుట్టురట్టయిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలోని పలు గ్రామాలు నేర నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేవిగా ప్రసిద్ధి చెందాయని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన నగలను వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా వాటి విలువను అంచనా వేయగల నైపుణ్యం వారికి ఉందని చెప్పారు. చిన్న వయసులోనే శిక్షణ తీసుకోవడంతో వీరు నేరాల్లో ఆరితేరి ఉంటారని అన్నారు. ఈ గ్రామాల్లో ఎవరైనా కొత్తగా ప్రవేశించినా వారి వద్ద కెమెరాలు, సెల్ఫోన్లు ఉన్నట్టుగా గ్రామస్తులు గమనిస్తే వారు వెంటనే అలర్ట్ అవుతారని తెలిపారు. ఇక్కడ సాధారణంగా తక్కువ చదువుకున్న పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలే ఉంటారని వెల్లడించారు. కానీ సంపన్న వ్యక్తులతో కలిసిపోయేలా వీరిని తీర్చిదిద్దుతారని తెలిపారు. దాదాపు 300 మందికి పైగా పిల్లలు వివిధ రాష్ట్రాల్లోని వివాహ వేడుకల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా 8,000 కేసులు ఈ గ్రామాలకు చెందిన 2,000 మందిపై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే పేదరికం కారణంగానే గ్రామస్తులు తమ పిల్లలను ఈ నేరపూరిత రొంపిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.